హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే షూట్ చేయడానికి వెళ్తున్నాము. అండ్ నిన్న చెప్పాను కదా మనం బ్లాగ్ వీడియో ఎడిట్ చేసి మర్చిపోయినామని చెప్పేసి, సో ఇప్పుడే ఎడిట్ చేసిన అండ్ కిందికైతే వెళ్తున్నాం. రెడీ అయిపోయి మన ఎక్స్పెరిమెంట్ వీడియో షూటింగ్కి అయితే వెళ్ళాలి కదా. సో ఫస్ట్ వెళ్ళి ఇవి కింద పెట్టేసి రెడీ అవుతాం. మన ఇంటి ముందట గేట్ పెట్టడానికి అవుటర్ వాల్ ఉంది కదా, అదైతే కన్స్ట్రక్షన్ అవుతుంది ఈరోజు. ఒక సైడ్ అయిపోయింది, ఇంకొక సైడ్ ఉన్న తెలిసి ఈరోజు మొత్తం కంప్లీట్ అవుతుంది కావచ్చు. తర్వాత గేట్ ప్లాన్. గేటా సోలార్? రెండు ఉంటాయి, గేటు సోలార్. సోలార్ ఆయన వస్తా అన్నాడు, నెంబర్ తీసుకుంటాను. ఇది ఇక్కడ సిద్దిపేట వాళ్ళు కూడా ఉన్నారంట, దీన్ని పెట్టడానికి సిద్దిపేట దిల్సుఖ్నగర్ ఆయన ఆడ కాదు మరి ఇక్కడ పెట్టిర్రు. ఏడాగా రెండు ఉన్నాయి, రెండు ఉన్నాయా? రెండు ఉంటాయి, రెండు చాలు. చూడొకసారి ఈరోజు అయిపోతుంది నా తెలిసి. మధ్యాహ్నం పడుతుంది బయటకి. సో ఇప్పుడు అన్న నేను ఎక్కడికి వచ్చినామంటే బావి దగ్గరికి అయితే వచ్చినాం. మెయిన్ రీజన్ ఏంటి అంటే మన గోడ ఆల్మోస్ట్ అందే అంత స్టేజ్ నుంచి ఎక్కువ అయిపోయింది అన్నమాట. కొన్ని తడకలు కావాలి, మంచి పైన మేమైతే తడకలు వేసినాం, అవిటిని తీసుకుపోనీకి వచ్చినాం. సో రెండు తడకలు అయితే సరిపోతుందట, తీసుకుపోవాలి. అండ్ మీరు చూడవచ్చు వచ్చేసి అన్ని మా కూరగాయల చెట్లు, అక్కడ కొత్తిమీర అన్నీ ఉన్నాయి, ఇలా సొరకాయ చెట్లు అవోటి ఇవోటి. ఏంటిది గడపారనా? అయ్యో ఈ గుంత తీసి దగ్గర దగ్గర రెండు నెలలు అయింది. నేను జమ్ము అయినప్పుడు తీసిరు, 1.5 మంత్ అవుతుంది. గడపార గందులో వేసిరట, అన్నీ మర్చిపోయారు అట్నే, మొత్తం తుప్పు పట్టింది అది. లేనప్పుడు ఒక్కటి టోటల్ మనకు 3 కావాలి. ఒకటి వచ్చింది, ఇంకా 2 వాటి కింద ఉన్నాయి. 3 తరకాలని తీసుకొచ్చినాం, ఇప్పుడైతే వెళ్తున్నాం. ఏంటిది మనకు అవసరం ఉంటాయి కావచ్చు ఇప్పుడు కట్టెలు. ఎక్స్పెరిమెంట్ వీడియో షూట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. సో దానికంటే ముందు మీరు చూడవచ్చు మనల్ని వచ్చేసి మన స్టూడియోలో ఉన్న చెట్లన్నింటినీ క్లీన్ చేస్తారు. ఏ కాదు పెట్టినవి అన్ని ప్లాస్టిక్. గైస్ ఈరోజు వచ్చేసి సిపిల మెయింటెనెన్స్ అయితే నడుస్తుంది. ఇది వచ్చేసి నాది అండ్ ఇది మన ఇది వల్లిది, ఇది కిట్టుది, ఇది అన్నది. సో 3 సిపిలు అయితే ఉన్నాయి మనకి. వీటికి మెయింటెనెన్స్ అయితే చేస్తున్నాం, మొత్తం దుమ్ము వచ్చినాయి ఇక. సో బ్లోవర్ కొడితే మొత్తం ప్రెషర్తో అంతా క్లీన్ అయిపోతుంది లోపల నుంచి. వీటిని అయితే ఫటాఫట్ తుడిచేద్దాం. 3 వరకు వస్తారా? జింగ అంటావా? ఈయనే ఉంటావా? సో నైట్ అయితే ఒక క్యాంపింగ్ వీడియో షూట్ చేసినాము, సూపర్ వచ్చింది వీడియో. సో వీళ్ళైతే ఇప్పుడే వెళ్తురు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? టైం ఎంత అవుతుంది చూడు, ఒకటే అయిందా? టైం వచ్చేసి ఒకటే అవుతుంది అని అవద్దని చెప్తుండు, ఒకటి కాలేదు, 12 అవుతుంది. పనిసం అయిందా లేదా? వీళ్ళిద్దరు అయితే వెళ్తారు, సూపర్. బాయ్ బాయ్. నిన్న చెప్పాను కదా మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి మా గోడ వచ్చేసి మొత్తం కంప్లీట్ అయిపోయి ఉంటుందని చెప్పేసి. సో మీరు ఇక్కడ గోడ చూడవచ్చు, ఇక మొత్తం కంప్లీట్ అయిపోయింది. నీళ్ళు పడుతుర్రు, దీన్ని అస్తరకారి చేయించి గేట్ పెడితే కంప్లీట్ అయిపోతుంది. అయ్యప్రా, ఈరోజు ఒక వీడియో షూట్ చేయడానికి అయితే పోతున్నాము అన్న నేను ఇద్దరమే. అండ్ ఇదొక న్యూ కేటగిరీ కాబోతుంది మన ఛానల్లో.
ఫైనల్ గైస్ మన వ్లాగ్ వచ్చేసి ఎడిటింగ్ కంప్లీట్ అయితే అయిపోయింది. టైం లైన్ మీరు చూడవచ్చు, ఒక ఎండింగ్ ఒక్కటి మిగిలి అయితే ఉందన్నమాట. అండ్ స్టూడియో మొత్తం ఈరోజు క్లీనప్ అయితే చేసేసాం, మొత్తం క్లీన్ అయిపోయింది మీరు చూడవచ్చు. సో ఈరోజు ఏదైతే వీడియో షూట్ చేద్దామని వెళ్ళామో అది వచ్చేసి సక్సెస్ అయితే కాలేదు. సో త్వరలోనే కంప్లీట్ చేస్తాం దాన్ని, అండ్ మీ ముందుకైతే తీసుకొస్తాం మన ఛానల్లో. ఎందుకు సక్సెస్ కాలేదంటే చీకటి అయిపోయింది అనమాట. సో వీడియో సగం షూట్ చేసినాం, అంత బ్లాక్ బ్లాక్ వస్తుందని చెప్పేసి స్టాప్ అయితే చేసినాం. నా వెనకాల చూడవచ్చు స్టూడియో మొత్తం నీట్ అయిపోయింది, అండ్ అన్నయ్య అయితే వర్క్ చేస్తుంది. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వ్లాగ్. వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇటువంటి క్రేజీ వ్లాగ్ డైలీ మార్నింగ్ 7:30 AM అయితే మన ఛానల్లో అప్లోడ్ అయితే వ్లాగ్స్ ఛానల్లో. సో చూసి ఎంజాయ్ అయితే చేయండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కొత్త బ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.